థాయిలాండ్ లో తాను క్యాసినో నిర్వహించినట్లు జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని భావిస్తున్న కొందరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రవేశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా ఆదిలోనే తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాసినో నిర్వహించేందుకు తనకు 100కు పైగా ప్రాంతాల్లో పర్మిషన్ ఉందన్నారు చీకోటి ప్రవీణ్. దీనికంతా కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయి. నన్ను తొక్కేద్దామని చెప్పి మనం పార్టీలోకి వస్తున్నామని చెప్పి మరి అట్లా అనుకుంటారో ఎట్లా అనుకుంటారో తెలియదు. నేను ఆల్రెడీ ఇంకా డిసైడ్ కూడా చేసుకోలేదు. ఆల్రెడీ ఇనిషియల్గానే నన్ను రూట్ లెవెల్లో తొక్కేద్దామని చూస్తున్నారు. ఒకవేళ నేను కానీ ఆర్గనైజ్ చేస్తే ఇక్కడికి ఈజీగా ఇంత హ్యాపీగా రాను. కనీసం నా పాస్పోర్ట్ పైన బ్లాక్ లిస్ట్ కూడా లేదు. నన్ను ఇంత ఈజీగా థాయిలాండ్ పోలీసులు వదిలేవాళ్ళు కాదు. దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఒకవేళ నేను పోయి ఆడ గ్యాంబ్లింగ్ రన్ చేస్తే 6 మంత్స్ 1 ఇయర్ వరకు జైలు ఉన్నది. వన్ డే నన్ను తీసుకపోవడం జరిగింది. కోర్టుకి ఆ రోజు సెలవు ఉండడం వల్ల, అక్కడ మేడే సందర్భంగా సెలవు ఉండడం వల్ల ఈవినింగ్ వదలలేదు. చిన్న పెనాల్టీ వేసి నన్ను వదలడం జరిగింది. నా ఎంబడి ఉన్న వాళ్ళని కూడా చిన్న పెనాల్టీ వేసి వదలడం జరిగింది. నాకు లీగల్ గా హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి థ్రూఅవుట్ వరల్డ్ క్యాసినోస్ నడపని. ఆడవే ఇల్లీగల్ గా దొంగచాటుకు నడిపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని మీరు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దీని